అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత ఆఫీస్ నుంచి ఇప్పుడే కదమ్మా వచ్చా ఈ పనులన్నీ నీకెందుకు మిత్రా ఇది పెద్ద పనేం కాదులేమ్మా అయినా నేను నీకోసమే వచ్చాను తొందరగా రావటానికి వీలుగా ఆఫీస్లో నా షెడ్యూల్ అంతా మార్చేసుకున్నాను తినమ్మా అమ్మా ఇంతకాలం నువ్వు మా గురించి చాలా కష్టపడ్డావు ఇప్పుడైనా కాస్త రిలాక్స్ అవ్వమ్మా ఏ పని లేకుండా నీకు బోర్ అనిపిస్తే ఆఫీస్కి వెళ్ళు లేదంటే అది కూడా మానేసి హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకో అంటే నన్ను అప్పుడే రిటైర్ అయిపోమంటావా అలాగని నేనెందుకంటానమ్మా జాబ్లో అయితే రెస్పాన్సిబిలిటీస్ టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి దానివల్లే సగం ఆరోగ్యం దెబ్బతింటుంది అలాగని ఏ యావిగేషన్ లేకుండా ఉండొద్దు చక్కగా నీ మనసుకు నచ్చిన సోషల్ సర్వీస్ చేసుకో అందులోనే నీకు సంతృప్తి ఆనందం ఉన్నాయి కదమ్మా నిజమేనమ్మా నా మనసులో ఉన్నది చదివినట్టుగా చెప్పావు అందుకేనమ్మా మనకి బిజినెస్ ఎలాగో ఉంది చూసుకుంటాం ఇక మనకున్న ఆస్తులు ఫిక్స్డ్ అసెట్స్ షేర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ నేనే పర్సనల్గా చూసుకుంటాను అలాగే మనకున్న అసెట్స్ని ఎలా డెవలప్ చేయాలి ఆస్తిని కంబైన్డ్ ప్రాపర్టీగా ఉంచితే బెటరా లేదంటే ఎవరిది వారికి పంచిస్తే బెటరా ఆస్తి పంచివ్వటమా నేనేమి పంచివ్వమని చెప్పట్లేదమ్మా మనకున్న ఆస్తుల మీద ఎలా ఆదాయం మనకొస్తుందో చెప్తున్నాను అసెట్స్ ఉన్నప్పుడు వాటిని ప్రాపర్గా ఉపయోగించుకోవాలి కదమ్మా లేదంటే ఉన్న ఆస్తి అంతా డెడ్ క్యాపిటల్గా మిగిలిపోతుంది అందుకని పంచిచ్చేస్తే ఎలా ఉంటుందా అని ఒక ఐడియా నువ్వెన్నైనా చెప్పు మిత్ర ఆస్తులు పంచేస్తే ఆటోమేటిక్గా మనుషులు కూడా విడిపోయినట్టే నాకది ఎంత మాత్రం ఇష్టం లేదు అది కాదమ్మా ఏంటమ్మా డిస్కషను మనకున్న ఆస్తుల గురించేనా అవును సుహిత దాని గురించి వర్రీ ఎందుకమ్మా మిత్ర ఎలాగో కృష్ణేశ్వరరావు దగ్గర ఉద్యోగం మానేయాలనుకుంటుంది కదా నిజమా అవునమ్మా మిత్ర ఉద్యోగం మానేసి మనతోనే ఉంటుందంట
మన బిజినెస్ ఆస్తులు అన్నీ తనే చూసుకోవాలని డిసైడ్ చేసుకుంది. అందుకనే ఆస్తి వివరాలు ఏం చేద్దాం అని అడిగింది. కానీ నిజంగా విడగొట్టమని పంచివ్వమని కాదమ్మా. అలాగా ఆస్తి పంచివ్వడం అంటే నేను మరోలా అర్థం చేసుకున్నాను. పంపకాలంటూ లేకుండా మన ఆస్తిని మిత్ర చూస్తుందంటే అంతకన్నా మనకు కావాల్సిందే ఉంది సుహిత. ఆ విషయం మిత్రకి తెలుసమ్మా. అందుకే తనంతటి తనే ఉద్యోగం మానేయాలనుకుంది. ఇవాళ రేపు మానేస్తుంది కూడా కదా మిత్ర. నాతో ఏదో మాట్లాడాలని చెప్పి మీ ఇద్దరేంటి అంత సీరియస్గా ఉన్నారు? మీ అమ్మని అడుగు. నన్ను అడగడం ఏంటి? మీరు చెప్పకూడదా? ఇలా అడిగి అడిగి వాడికి లోకువైపోయాను. ఆ మాట అంటే చాలు, ఒంటి కాల మీద లేస్తాడు. పూనకం వచ్చిన వాళ్ళ కాసేపు చిందులు వేసి చిరాకు పడుతూ వెళ్ళిపోతాడు. మనిషికి చిరాకు వచ్చేలాగా అంత స్మూత్గా అడుగుతావు మరి? అందుకే బాబు నేను నోరు మూసుకుంటాను, మీరే అడగండి. నువ్వు అడిగావా నేను అడిగావా అన్నది కాదు క్వశ్చన్. వాడు అవునంటాడా కాదంటాడా అన్నది పాయింట్. మరి అదేదో వాడిని అడిగితే కదా తెలుస్తుంది. అదేగా నేను చెప్పింది. అది కాదండి. అమ్మా అదేమిట్రా, తేలు కుట్టినట్టు అంత పెద్ద గరిచావేంటి? లేకపోతే ఏంటి నాన్న, మధ్యలో ఒక మనిషి ఉన్నాడని మర్చిపోయి మీరు మీరు మాట్లాడుకుంటుంటే ఎలా? కాసేపు ఇక్కడ ఉంటే నాకు మెంట్లో వచ్చేలా ఉంది. ఇప్పటికైనా విషయం చెప్తారా, నన్ను వెళ్ళిపోమంటారా? చెప్తాను గాని ముందు కూర్చోవాయ్. కూర్చో. కూర్చున్నాను. కొత్తగా చెప్తానుకంటూ ఏమీ లేదురా, పాత సీడీయే మరోసారి వినిపిస్తున్నాను. నీ పెళ్లి సంగతి ఏమిటి? అమ్మ చార్జీ నువ్వు తీసుకున్నావా? అయినా ఆఫీసులో బోర్డు మీటింగుల్లాగా రెగ్యులర్గా పెళ్లి మీటింగ్లు ఏంటన్నా? నువ్వు పెళ్లి చేసుకునే వరకు ఈ మీటింగులు తప్పవురా. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే, కాబట్టి నువ్వు పారిపోకుండా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. ప్రశ్నలా? దీనికి ఒక క్విజా మళ్ళీ? అవును. పెళ్ళంటే ఏమిటి? నీకు పెళ్ళై కూడా నన్ను ఆ ప్రశ్న అడుగుతావేంటన్నా? పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులని సినిమా వాళ్ళు మాటల్లోనూ పాటల్లోనూ చెప్పి చెప్పి అరగదీశారు. మరి అక్కడే తేడా వచ్చేది. మూడు ముళ్ళంటే ఏదో ప్యాకింగ్ చేసినట్టు మెళ్ళలో ఉరితాడు బిగించినట్టు వేయడం కాదు. అలాగే ఏడడుగులంటే మార్నింగ్ వాకలా నడవటం కాదు. ముందు ఇద్దరు మనసులు కలవాలి, అప్పుడే వేసే మూడు ముళ్ళకి నడిచే ఏడడుగులకి అర్థం, పరమార్థం, సార్థకత. ఆ దాంపత్యం నూరేళ్లు కళకళలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పెళ్లి మీద అర్జెంటుగా కోచింగ్ క్లాస్ ఎందుకు నాన్న? ఎందుకో నేను చెప్తాను, ముందు ఇది చెప్పు. అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఉంది. మరెందుకు లేట్ చేస్తున్నావు? కొంచెం టైం కావాలి. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా అనే సామెత తెలుసుగా? తెలుసు, కానీ ఆ పరిస్థితి మాత్రం రాదు. మరెందుకు లేట్ చేస్తున్నావు? ఎవరినైనా ప్రేమించావా? అవును ప్రేమించాను. వెరీ గుడ్, చాలా సంతోషం. అమ్మాయి ఎవరు? ప్రస్తుతానికి సస్పెన్స్, తర్వాత చెప్తాను. నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు, కానీ ఒక పాయింట్ క్లియర్ చేస్తున్నాను. నువ్వు ఎవరిని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. నిజమానా? అవునరా. నీ మనసుకు నచ్చితే చాలు, పెళ్లి చేసుకుని మీరు ఆనందంగా ఉంటే చాలు. థ్యాంక్ యూ నాన్న, ఇన్నాళ్ళు ఆ పాయింట్ దగ్గర ఆగాను. అంటే కొంపతీసిలో వన్ వే ట్రాఫిక్కా? అదేం లేదు నాన్న, ఆ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టం, ప్రేమ కూడా. ఇంటర్నెట్లోవా ఇన్స్టెంట్లోవా? కాదు నాన్న, లాంగ్ టర్మ్ లోన్ లాగా, లాంగ్ టర్మ్ లవ్. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి అమ్మాయికి చెప్పేస్తా. పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేరా? థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. సరే గాని ఒక్క విషయం రా. ఏమిటి నాన్న? పెళ్ళంటే ఈ వయసులో చేసుకుంటారు, షష్టి పూర్తి 60 ఏళ్ళకి చేసుకుంటారు. నువ్వు రెండింటికి కలిపి ఒకే ముహూర్తం మాత్రం పెట్టకు. సైలెంట్ గా ఎంత దెబ్బ కొట్టావున్న. ఇంకేమాత్రం ఆలస్యం చేయను. పెళ్లి విషయంలో మీరు ఇంత స్వేచ్ఛ ఇచ్చా కూడా ఇంకెందుకు ఆగుతానన్న? ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయికి పెళ్లి విషయం చెప్పొస్తాను. మిత్ర, పరిస్థితులను బట్టి వచ్చాను, కానీ నాకు ఈ సీట్ అంటే ప్రత్యేకంగా మోజేం లేదు. అయినా నీకు ఇస్తానని మాట ఇచ్చాను కదా, ఎందుకు కంగారు పడిపోతున్నావు? ఎందుకంటే మీ అమ్మంటే నాకు చిరాకు, ఆవిడ మీద ప్రేమ నటించాలంటేనే ఒళ్ళంతా కంపరం పుడుతోంది తల్లి. అయినా నీకు మాట ఇచ్చానని నటించడానికి ఒప్పుకున్నాను, ఆ చాప్టర్ అయిపోయింది. ఇక నటించడం నా వల్ల కాదు. ఈ విషయం ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. ఇంతకీ నాకు ఆ సీట్ ఇస్తావా ఇవ్వవా?
ఇస్తానని చెప్పాను కదా ముందు అమ్మ ఆరోగ్యం కుదుటపడింది ఏంటి కుదుటపడేది ఆవిడ ఆరోగ్యం బాగుపడకపోతే బిజినెస్ నాకు ఇవ్వవా ఆవిడకి వచ్చింది నిజమైన రోగమో మాయ రోగమో తెలియదు ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు అసలు బతికి బయట పడుతుందో లేదో కూడా తెలియదు ఒకవేళ అనుకుంది ఏమైనా జరిగితే స్టాప్ ఇట్ మిత్ర ఒంటి మీద తెలివుండి మాట్లాడుతున్నావా ఏ కూతురైనా తల్లి ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటుంది తొందరగా కోలుకోవాలని కోరుకుంటుంది అది ఆలోచించడం మానేసి బిజినెస్ గురించి మాట్లాడుతున్నావంటే నీ గురించి ఏమనుకోవాలి అందుకే ఈ కావడ గురించి మనిద్దరికి డిస్కషన్ అనవసరం డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తున్నాను బిజినెస్ నాకు హ్యాండ్ ఓవర్ చేసి ఆ సీట్ నాకు ఎప్పుడు అప్ చెప్తావో ముందు అది చెప్పు సాధ్యమైనంత తొందరలో ఇచ్చేస్తాను ఈ గాలి కబుర్లే నాకొద్దు నేను ఇంకెక్కువ రోజులు వెయిట్ చేయలేను వెంటనే సెటిల్ చేస్తే సరే సరి లేదంటే నా నటనికి పులి స్టాప్ పెట్టేస్తాను దాంతో ఆవిడకు మళ్ళీ మెంటల్ వచ్చేస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకుంటావో 1 వీక్ లో నా మ్యాటర్ సెటిల్ చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో మిత్ర నీకు కావాల్సింది ఈ సీటు బిజినెసేగా ఇచ్చేస్తాను దయచేసి అమ్మ బాగుపడే వరకు నీ ప్రేమంతా నటనని తెలియనివ్వకు ప్లీజ్ నిన్ను బతిమాలుకుంటున్నాను అబ్బా నాకు కావాల్సింది సెంటిమెంటల్ డైలాగ్స్ కాదు ఇమిడియట్ సెటిల్మెంట్ అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది ముందు ఆ సంగతి చూడు సుహిత తేజ నువ్వెప్పుడొచ్చా సాధ్యమైనంత తొందరలో మిత్రకి నువ్వు బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేస్తానని మాటిస్తున్నప్పుడే వచ్చాను ఏమిటి పిచ్చి పని సుహిత అమ్మ కోసం ఈ పని చేయక తప్పలేదు తేజ అదేంటి మేడం నీకేనా అమ్మా మిత్ర కాదా మిత్ర గురించి నీకు తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చేయగలను మొదట్ నుంచి నువ్వు ఇలా ప్రతిదానికి భయపడబట్టే మిత్ర నిన్ను బెదిరిస్తోంది బ్లాక్మెయిల్ చేస్తోంది ఇంత కష్టపడి నువ్వు డెవలప్ చేసిన బిజినెస్ ని మిత్రకి ఇచ్చేస్తానంటే ఏంటి నీకేమైనా పిచ్చా వేర్రా ఏదో గొప్ప త్యాగం చేశానని అనుకుంటున్నావేమో దీన్ని త్యాగం అంటారు అజ్ఞానం మూర్ఖత్వం అంటారు అయినా కర్ణుడి లెవెల్లో చేతిలో ఉన్న వ్యాపారాన్ని దానం చేసేసి ఫర్దర్గా నువ్వేం చేయాలనుకుంటున్నావు మిత్ర మీద ఆధారపడి బ్రతకాలనుకుంటున్నావా లక్కీగా నువ్వు బిజినెస్లో ప్రూవ్ చేసుకున్నావు కాబట్టి మిత్ర నిన్ను ఇంకా మంచిగా చూస్తుంది అది కూడా లేకపోతే నిన్ను కుక్క కన్నా హీనంగా చూసేది పోనీలే తేజ ఏం చేస్తావు అమ్మ ఆరోగ్యం బాగుపడాలంటే నాకింతకన్నా వేరే దారి లేదు ఆ మాటని నా కోపం తెప్పించొద్దు మేడం గారు ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకుని మిత్రని నిన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి దానికి బెదిరిపోయి నువ్వు మాట ఇవ్వడం ఏంటి క్వైట్ మీనింగ్లెస్ నువ్వెన్నన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు తేజ ఈ విషయంలో ఐఎమ్ హెల్ప్లెస్ అయినా మిత్రకి మాట ఇచ్చాను ఈ బిజినెస్ ఏదో అప్పచెప్పేస్తే తలను పొదిలిపోతుంది ముఖ్యంగా అమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది అమ్మ కన్నా నాకు ఈ బిజినెస్ ముఖ్యం కాదు నేను ఇంత చెప్తున్నాను ఆ మాట అంటే నేనేం చేయలేను బట్ వన్ థింగ్ నువ్వు ఇలాగే ఉంటే జీవితాంతం మిత్ర నిన్ను బెదిరిస్తూనే ఉంటుంది తను అనుకునే సాధిస్తూ ఆనందంగా ఉంటుంది తర్వాతనే ఇష్టం నిన్నటిదాకా జ్వరంతో నీరసంగా ఉన్న మొఖంలో ఇప్పుడు కాస్త కళొచ్చిందమ్మా ఏమైనా తొందరగా కోలుకున్నట్టే ఇదంతా మిత్ర వల్లే పెంచలమ్మా డాక్టర్లా మందులు తినిపించింది నర్సులా సేవలు చేసింది అమ్మలా ప్రేమగా చూసుకుంది అందుకే ఇంత తొందరగా కోలుకున్నాను అదేం కాదమ్మా నీ ఆరోగ్యం బాగుపడితే గుడికొస్తానని మొక్కుకున్నాను దేవుడు కరుణించాడు దట్స్ ఆల్ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు భోజనానికి రమ్మా నీకెందుకు మిత్రశ్రమ పెంచలం ఉంది కదా వడ్డిస్తుందిలే లేదమ్మా ఈరోజు నేనే నీకు భోజనం వడ్డిస్తాను నువ్వు తినాల్సిందే ఏంటి ఏమైనా స్పెషలా మిత్ర ఏం లేదమ్మా జ్వరంతో ఈ మధ్య నువ్వు ఏమీ తినట్లేదు కదా ఇప్పుడు హ్యాపీగా తినొచ్చు అందుకని నీకిష్టమైన ఐటమ్స్ అన్ని నేనే చేశానన్నమాట నా కోసం నువ్వు వంట చేశావా అవునమ్మా పెంచలమ్మ కూడా హెల్ప్ చేసిందనుకో కూర్చోమ్మా
ఇదేమో టమాటో పప్పు, ఇదేమో ఫ్రై, ఇదేమో చారు, ఇదేమో చట్నీ. నీ కోసం అన్ని స్పెషల్ గా చేశానమ్మా, నీకు ఇష్టం కదా. అరే అలా కొంచెం కొంచెం తింటావేంటమ్మా, కాస్త ఎక్కువ తిను. ఇదిగో ఈ ఫ్రై వేసుకో. ఇంకా చాలేమ్మా. సీతమ్మ నువ్వు కూడా కూర్చోమ్మా, నేను వడ్డించేస్తాను. పర్వాలేదు పెంచలమ్మా, ముందు అమ్మ భోజనం అయ్యాక ఆ తర్వాత మన ముగ్గురం కలిసి తిందాం. ఇంకొంచెం తినమ్మా. భోజనం అవగానే కాసేపు రెస్ట్ తీసుకోమా. రెస్ట్ రెస్ట్ అని నన్ను మరీ అరెస్ట్ చేసేస్తున్నావు మిత్ర. ఆ నీరసం తగ్గే వరకు కొంచెం తప్పదమ్మా, తర్వాత ఎలాగో ఆఫీసు టెన్షన్స్ సోషల్ సర్వీస్ అని ఫుల్ బిజీ అయిపోతావు కదా, అందుకే ఇప్పుడైనా కాస్త రెస్ట్ తీసుకో. అలాగే. చూసావుగా, మీ అమ్మ పూర్తిగా కోలుకుంది, పుష్టిగా తిన్నది, వెళ్ళి హ్యాపీగా పడుకుంటోంది. ఆవిడ ఆరోగ్యం బాగుపడ్డట్టే కదా. నువ్వు పక్కనున్నావు కాబట్టి బాగుపడింది మిత్ర, ఆ క్రెడిట్ నీది. వద్దు, ఈ క్రెడిట్లు కీర్తి కిరీటాలు నాకొద్దు. నా పని నేను చేశాను, అనుకున్న ప్రకారం కంటే నేను ఎక్కువే నటించాను. సో నేను అడిగిన వ్యాపారాన్ని నాకు ఇచ్చే. వ్యాపారం అనేసరికి అలా బ్లాంక్ అయ్యావేంటి, ఇవ్వాలనిపించడం లేదా, మనసేమన్నా మార్చుకున్నావా ఏంటి? అది కాదు మిత్ర. మరింకేంటి, దానికి కూడా నువ్వేమన్నా ముహూర్తాలు చూడాలా? ఇవ్వనంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళి నేను ఆడిందంతా నాటకమని, లైఫ్లో నిన్ను అమ్మగా యాక్సెప్ట్ చేయటం కానీ ప్రేమించటం కానీ జరగదని మొహం మీదే కొట్టినట్టు చెప్తాను. ఆ దెబ్బతో ఆవిడికి మళ్ళీ మెంటలు వచ్చి దేశాలు పట్టుకొని పోతుంది. అంత మాట అనుకు మిత్ర, ఆ సీట్ నీకు తొందరలోనే ఇచ్చేస్తాను. అమ్మ ఆరోగ్యం బాగుపడితే గుడికి వస్తానని మొక్కుకున్నాను. రేపు మన అమ్మని తీసుకొని గుడికి వెళ్దాం, తిరిగి రాగానే నాన్న బిజినెస్ మొత్తం నీకు అప్పచెప్పేస్తాను. సరే చూద్దాం.